నిజార్ ఈ సినిమాలో నయనతార చేసింది. నయనతార రెండో సినిమా కదా, రెండో అంతే 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 సైరా తర్వాత. ఏదన్నా నయన్ ఆవిడతో ఏదన్నా బ్యూటిఫుల్ మూమెంట్ ఏదన్నా ఎలా ఉంది ఆవిడతో వర్క్ చేయటం రెండో సినిమా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్ నయనతార ఎలా ఉంటుంది అనగానే మరొక చాయిస్ కానీ మరొక క్రాస్ క్వశ్చన్ ఏమి లేదు. ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండి ఊహించుకుంటే నయనతార ఒక్కతే ఆ గంభీరంగా తను చేయగలదు, చాలా బాగుంటుంది. ప్లస్ స్టార్ వాల్యూ ఉంది మనకి, సూపర్ స్టార్ డెఫినెట్ బాగుంటుందని అనుకోవడం జరిగి అటునే ఓకే అన్నాం. అమ్మాయి దగ్గర నేను రెండు మూడు సినిమాలు చేశాను కాబట్టి నేను తనని యాక్సెప్ట్ ఒప్పించగలనన్నాడు. అలాగే ఒప్పించి వచ్చిన తర్వాత ఆల్రెడీ నేను సైరా చేశాను కాబట్టి నాకు ఆ కంఫర్ట్ లెవెల్ ఉంది. బట్ నాతో ఉన్న కొద్ది మంది అన్నారు ఏమంటే దాంట్లో హీరోయిన్ అది నిన్న మొన్న వచ్చిన సినిమానే వెంటనే మళ్ళీ మీతోటి చెల్లెలుగా అనేసరికి ఎలా ఉంటుంది, కొంచెం ఇబ్బంది ఉంటుందా అని అన్నారు. నేను ఒకటే కాన్ఫిడెన్స్, మోహన్ రాజా చెప్పగానే నేను ఉన్న సైలెన్స్ లో ఆ అమ్మాయి సూటబుల్ కాదా కాదు, అంతకుముందు పెయిగా చేసాము ఇప్పుడేమో సిస్టెంట్ బ్రదర్ గా చేస్తున్నాము అన్న దాన్ని ఆలోచిస్తే నాకు మన పూర్వం రక్త సంబంధం అనే సినిమా గుర్తొచ్చింది, రామారావు గారు సావిత్రి గారు వాళ్ళిద్దరు హీరోయిన్లుగా చాలా సక్సెస్ఫుల్ పేరు గా ఉన్నప్పుడు వితిన్ నో టైమ్ ఈ సినిమా చేసి రక్తి కట్టించారు అని అన్నది మనందరికి తెలిసిందే, ముఖ్యంగా ఆ పాత సినిమా చూస్తే మనకి. వెరీ గుడ్ ఎగ్జాంపుల్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అది. నాకు అదే నా మనసులో తోచింది. అందుకనే కంటెంట్ లో స్ట్రాంగ్ ఆ స్ట్రెంగ్త్ ఉండి ఆ కన్విక్షన్ తోటి ఆ సెంటిమెంట్ సీన్స్ ఉంటే వాళ్ళు ఆగి ఏ మొన్న సైరాలో వీళ్ళిద్దరు హీరో హీరోయిన్ చేశారు ఇప్పుడు ఈ సినిమాలో ఇదే నన్న చెల్లు అని అనుకునే అవకాశం లేదు. సబ్జెక్ట్ ఇస్ సో పవర్ఫుల్ వాళ్ళకి ఏ ఆడియన్స్ కి ఆ అవకాశం ఇవ్వరు ఆలోచించుకోవడానికి. సో డెఫినెట్ గా చూస్తారు ఆదరిస్తారు గోతులు అనుకున్నాను. అండ్ సినిమా చేసిన సేపు అమ్మాయి చేసిన కోఆపరేషన్ అంతా ఇంత కాదు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే తన క్యారెక్టర్ అయిపోయింది, శుభం అమ్మ చాలా సంతోషం, అందరూ బై బై చెప్పుకున్నాము. ఆ తర్వాత అమ్మాయి పెళ్లి అయిపోయింది, దాని తర్వాత తను మన స్పెయిన్ కి మాడ్రిడ్ కి వెళ్ళిపోయింది. అయిన తర్వాత నేను క్లైమాక్స్ చూస్తున్నప్పుడు మాకు లేదు మళ్ళీ తన మీద కొన్ని షాట్లు తీస్తే బాగుండు అనే ఆలోచన వచ్చింది. వచ్చినప్పుడు ఆ క్లోజప్స్ కార్ లో క్లోజప్స్ క్లైమాక్స్ చూసారు కాబట్టి ఆ క్లైమాక్స్ లో తను అన్నప్పుడు అది చెయ్యాలి మరి అమ్మాయి మళ్ళీ వస్తున్నారు రాదా అనుకుంటే ఆగస్ట్ 22 నా బర్త్డే అక్కడి నుంచి నన్ను పర్సనల్ ఫోన్ చేసి నాకు విష్ చేసింది, విషెస్ చెప్పింది. ఆ టైంలో అన్నాను నువ్వు విషెస్ చెప్పావు బర్త్డే గిఫ్ట్ గా నాకు ఒకటి ఇవ్వాలి నయన అన్న. చెప్పండి ఏంటి సార్? ఏది లేదు, నువ్వు ఇందులో కొంచెం మళ్ళీ రీషూట్ చేయటం రీషూట్ కాదు మళ్ళీ ఒక ఎక్స్ట్రా బిట్ సీన్ ఒకటి చేయాలి అంటే అయ్యో చెప్పండి ప్లీజ్ అని. ఎప్పుడు వస్తావు తన టెన్షన్ మన రిలీజ్ టైంకి వస్తుందా రాదా అది. బట్ దానికంటే ముందుగానే ప్రీ ఫోన్ చేసుకుని తను వచ్చి ఒక 2-3 అవర్స్ ఆ కార్ లో కూర్చున్న షాట్లు ఇచ్చి తను చేయటం అనేది తన ప్రొఫెషన్స్ దానికి హ్యాట్స్ ఆఫ్. సో నిజంగానే చాలా అభినందిస్తాను. నైన్ హాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ ద వే షీ డన్ దట్ ఎండ్ ద కోఆపరేషన్ ఆల్ దీస్ థింగ్స్ ఆ ప్రొఫెషనలిజం కి ఆ అమ్మాయి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పగలను. దట్స్ మై ఎక్స్పీరియన్స్.